మా టెర్రస్ గార్డెన్లో కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి, వాటిని కోసుకుంటున్నాను. చూసారు కదా, ఇది క్లాత్ వేసాము ఎందుకంటే మార్నింగ్ టైము కోతులు వచ్చినాయి అన్నమాట. అవి కొద్దిగా దూరంలో అటు ఇటు తిరుగుతున్నాయి, ఇంకా వస్తాయేమో అనేసి మార్నింగ్ అలా క్లాత్ వేసాము. ఇంకా ఈవినింగ్ టైంకి వస్తున్నాను అన్నమాట. ఇవి కొద్దిగా పక్కకే ఉన్నాయి, అక్కడ కూర్చొని అయినా తినే వస్తాయి తీసేసుకుని. మధ్యలో ఉంటే ముళ్ళ మధ్యలోకి వెళ్ళవు కాబట్టి అక్కడేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఈ రెండుకి మాత్రం, ఈ రెండు కాయలు మాత్రం కోస్తాయేమో ఇతో ఆ గ్రీన్ కలర్ క్లాత్ వేసాము. అయినప్పటికీ ఆ క్లాత్ తీసేసి కూడా తింటాయి, కానీ అవి దూరంగా ఉండి కొద్దిగా దూరంగా ఉన్నాయి, ఇంకా ఇటు రాలేదన్నమాట. వస్తాయేమోనని భయానికి వేసాము, రాలేదు. ఇక మరలా వస్తాయేమో అని ఈవినింగ్ టైము కోసేసామన్నమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇక ఈ వర్షాకాలం అంటే రోజులు వస్తూనే ఉంటాయి, ఇంకా చలికాలం ఎండాకాలంలో అయితే అసలు రావన్నమాట ఈ డ్రాగన్ ఫ్రూట్స్. మనకి ఈ వర్షాకాలం సీజన్లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. చూసారు కదా, ఒకే కొమ్మకి రెండు కాయలు. చాలా లావుగా వచ్చినాయి ఈసారి, చాలా పెద్దగా వచ్చినాయి. ఫస్ట్ టైం సెకండ్ టైంలో అయితే చిన్నగా వచ్చినాయి, చాలా చిన్నగా. ఇంకా ఇప్పుడు కొద్దిగా పర్లేదు, మూడు కాయలు వచ్చినాయి ఈరోజు. ఇవన్నీ ఎక్కువ మేము తినే కంటే బయటే ఎక్కువ, బయటకి ఎక్కువ వెళుతున్నాయి, తెలిసిన వాళ్ళకి ఇవ్వడం అలా ఎక్కువ వెళుతున్నాయి. గ్రేప్స్ కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కానీ చూడండి, ఒకే కొమ్మకి రెండు కాయలు వచ్చినాయి అన్నమాట. ఇది ఒక చిన్న కొమ్మే పెట్టాము మేము, ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడు కాయకు వస్తున్నాను. అక్కడ నుండి పై వరకు ఎంత కొమ్మ ఉందో అంత కొమ్మే కొన్నాం నర్సరీలో. ఈ కణుపు దగ్గర నుండి పై వరకు ఎంత ఉందనేది, ఎంత ఉందో అంతవరకు మా ఉండాది కవర్లో పెట్టి ఉన్నది కొన్నాము. దాన్ని ఒక కుండీలో ప్లాస్టిక్ పెరుగు బకెట్లు ఉంటాయి కదా, దానిలో పెట్టాము. అవి పెద్దగా అయ్యి చాలా అయినాయి, ఇంకా మేము కూడా చాలామందికి ఇచ్చాము కొమ్మలు, అంత ఒక్కొక్క కణుపు అంతా ఇచ్చాము. ఇంకా వేరే కుండీల్లో కూడా నాటాము. ఇప్పుడు ఇవి కూడా వేరే వాళ్ళకి వెళ్తాయి అన్నమాట, తెలిసిన వాళ్ళకి ఈయన ఇస్తున్నారు. ఈ మూడు కాయలు కూడా వేరే వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. ఈ కాయ అయితే చాలా లావుగా ఉంది, ఇది మధ్యలో ఉంది లోపలికి, ఇంకా నేను కొయ్యలేకపోయాను. ముళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట, గుచ్చుకుంటాయి బాగాను. పక్కకున్న కాయలు అయితే కొయ్యగలం, కానీ లోపలకున్నాయి అంటే చాలా ఇబ్బంది అవుతుంది ముళ్ళు గుచ్చుకుంటుంది. చూసారు కదా, చాలా పెద్దగా ఉంది ఈ కాయ. గ్రేప్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి, మొన్న ఒకసారి కోసాము, స్టార్ట్ అయినాయి అన్నమాట గ్రేప్స్ కూడా. అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఈరోజు కోసాము, ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి అనేసి కోసామన్నమాట. చూసారు కదా, మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు చేసి మీ వాళ్ళతో కూడా చేయించండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ మీరు ముందుగానే చూడొచ్చు నా వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.